నాలుగు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు పక్క, నారా లోకేష్ పక్క, వాళ్ళ దత్తపుత్రుడు పక్క. వాళ్ళ దత్తపుత్రుడికి షూటింగ్ గ్యాప్ వచ్చినట్టు కొంత ప్రస్తానికి. ఆ గ్యాప్ లో బయటికి వచ్చాడు, కడప వెళ్ళాడు, తిరుపతి వెళ్ళాడు. జనాలకి తెలియదు అనుకుంటున్నాడు. మామూలుగా ప్రజారాజ్య పార్టీ గురించి మాట్లాడాడు, ప్రజారాజ్య పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పి మాట్లాడాడు, చాలా మాటలు మాట్లాడాడు. మీరందరూ కూడా చూశారు, ప్రజారాజ్యం పార్టీకి అసలైన కోవట్టు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని యువరాజ్యం అధినేతగా రాష్ట్రం మొత్తం తెలివి వ్యక్తి అతను. ఏ రోజైతే చిరంజీవి గారికి అధికారం రాలేదో, చిరంజీవి గారిని పక్కన పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు కాళ్ళు చూసుకోండి, చిరంజీవి గారు ఎలక్షన్స్లో 18 సీట్లకి పరిమితమైనప్పుడు మొట్టమొదటి రోజు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరండి? చిరంజీవి గారిని వదిలేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? ఏ రోజైనా కానీ 18 మంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పార్టీలో కనబడ్డాడా? ఎప్పుడైనా కనబడ్డాడు పార్టీలో? మీకు యువరాజ్యం అధినేతగా ఆ రోజు ప్రజారాజ్యానికి చిరంజీవి గారు అధ్యక్షుడైతే యువరాజ్యానికి అధ్యక్షుడు ఎవడండి? ఈ దిక్కుమాల పవన్ కళ్యాణ్ కాదా? మరి ఈ పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఏం పీకాడండి? ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రజారాజ్యంలో చివరి వరకు చిరంజీవి గారితో పాటు ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని ఎందుకు నువ్వు కలపొద్దు అని చెప్పని ఎందుకు చెప్పలేదు? అసలైన తెలుగుదేశం కొవ్వట్టు పవన్ కళ్యాణ్. ఆ రోజు పార్టీ వెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణే. ఇప్పుడు ఆ రోజు మేము కనుక ప్రజారాజ్యం ఉండుంటే కనుక మన ప్రత్యామ్నాయం అవుతుంది అని ఈరోజు కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ విలీనానికి కారణం, ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణం మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా చిరంజీవి గారితో పాటే ఉన్నారు. చిరంజీవి గారు పార్టీ విలీనం చేసేంతవరకు కూడా చిరంజీవి గారితో పాటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ఉన్నా కానీ ఆయనతో పాటే కొనసాగారు అందరం కూడా. ఏ ఒక్కరు కూడా డివియేషన్ లేదు దీంట్లో. అధికారం రాలేదని చిరంజీవి గారిని వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అది కావాలంటే మీరు గమనించండి. కావాలంటే ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. మీరు కొన్నిసార్లు కావాలంటే చూసుకోండి, రామ్ చరణ్ సినిమా ఫంక్షన్లో కానివ్వండి, అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లో కానివ్వండి, చిరంజీవి గారు చీఫ్ గెస్ట్కి వెళ్తే అక్కడున్న కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ అంటే ఇదే నాగబాబు దయాస్ మీద మేము పిలుస్తున్నాం రావట్లేదు ఏం చేయమంటావు అని చెప్పిన పరిస్థితి నిజం కాదా? నాగబాబు ఏదైతే అభిమానుల ముందు, చిరంజీవి గారి అభిమానుల ముందు అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ అని చెప్పని చిరంజీవి గారిని అవమానించే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు నాగబాబు అదే డయాస్ మీద అతను మా తమ్ముడు, మేము పిలుస్తున్నాం మీరు మా దగ్గర రావట్లేదు, మీరు సత్తా ఉంటే మీరు వెళ్ళి అడగండి అని చెప్పని అడిగిన మాట వాస్తవం కాదా? ఆ రోజు చిరంజీవి గారిని అవమానించింది ఎవరండి? పవన్ కళ్యాణ్ కాదా? ఏ ఎందుకు రాదు పవన్ కళ్యాణ్ ఆ రోజు? ఈరోజు జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి చిరంజీవి గారు అవసరం అతనికి వచ్చింది. అవసరానికి ఉండే వ్యక్తి ఊసరవల్లి పవన్ కళ్యాణ్. అవసరం కోసం చిరంజీవి గారిని దగ్గర తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను చెప్పింది వాస్తవం కాదు మీరు గమనించండి. కావాలంటే అనేక సినిమా ఫంక్షన్స్లో, రామ్ చరణ్ సినిమా ఫంక్షన్ కావచ్చు, అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ కావచ్చు, మెగాస్టార్ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ, ఏ ఆడియో ఫంక్షన్ అయినా కానీ, ఏ ఒక్క ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ ఎందుకు అటెండ్ కాలేదు? ఆ రోజు చిరంజీవి గారు అవసరం ఈయనకి లేదు. చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడండి? చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటాడు? అవసరానికి చిరంజీవి గారిని తీసుకుంటాడు, అవసరమైనప్పుడు చిరంజీవి గారిని పక్కన పెడతాడు. ఈయన ఈరోజు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ పెట్టాలని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెగాస్టార్ గారిని, చిరంజీవి గారిని ఒక అన్నయ్యలాగా, పవన్ కళ్యాణ్ కూడా పనికంటే ఎక్కువ ప్రేమతో ఆయన ఒక అన్నయ్యలాగా కుటుంబ సమేతంగా ఇంటికి భోజనం పిలవడం కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ సమస్య మీద చిరంజీవి గారి యొక్క సలహా తీసుకొని ముందుకెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అల్లూరి సీతారాం రాజు విగ్రహ ప్రారంభం వచ్చినాడు